నువ్వు ఎలా అక్కసుతో మాట్లాడుతున్నావు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఈ దేశంలో ఎవరు పార్టీ పెట్టినా కూడా మేము అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ప్రజలకు చెప్పాలి, ప్రజల మన్ననలు పొందాలి, ప్రజల ఆశీస్సులతో గెలవాలి. అంతేగాని పక్కోడిని సీఎం చేయటానికో పక్క పార్టీ వాళ్ళ జెండాలు మోయటానికో పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది పవన్ కళ్యాణే. అందుకే ఆయన్ని పవన్ కళ్యాణ్ అన్నాలా పనికిమాలిన కళ్యాణ్ అన్నాలా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. నిన్న ఏదో మాట్లాడారు, అసలు చిరంజీవి గారు ఇన్ని రోజులు చాలా పెద్ద మనిషిగా చాలా గౌరవంగా బ్యాలెన్స్డ్గా ఉన్నారు, సడన్గా ఏమైందో ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తూ ఆయన మీద విషం చిమ్మటం స్టార్ట్ చేశారు. ఇంతవరకు వీళ్ళెవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ కనీసం ఏపీలో ఇల్లు కట్టుకొని పార్టీ పెట్టుకొని మీకోసం మేమున్నాం, మేము గెలిచినా ఓడినా మీతోనే ఉంటాం, మీ కష్ట సుఖాల్లో మీకు వెన్నంటి ఉంటాం అని ఎప్పుడైనా ధైర్యం చెప్పాలన్న ఆలోచన అయినా మీకు వచ్చిందా నేను అడుగుతున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, తాను ఆంధ్రప్రదేశ్లో ఇడుపులపాయలో ఇల్లు కట్టుకొని అక్కడ ఓటర్గా ఉంటూ ఏ విధంగా ఆయన అక్కడ ఎమ్మెల్యే అయ్యాడో మనం కళ్ళారా చూసాం. ప్రతిపక్ష నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉండటానికి తాడేపల్లి దగ్గర ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి తన పార్టీని నడిపించడం మనం చూసాం. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అక్కడే ఉంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈరోజు పరిపాలన సాగించడం మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా తన తండ్రి ఆశయాల్ని ముందుకు నడిపించాలి అన్న ఉద్దేశంతోనే ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్ని నిందలు వేసినా కూడా భరిస్తూ ముందుకు వెళ్ళాడు. పాదయాత్రలో ప్రజల కష్టాలు విన్నారు చూశారు, అవి తీరుస్తాను అని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చాడు. వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు లాగా రాష్ట్రం విడిపోయింది నష్టాల్లో ఉందని కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తాను చెప్పిన ప్రతి సంక్షేమాన్ని సంక్షేమ పథకాల్ని ప్రతి కుటుంబంలో ఉన్న అర్హులకి అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఈరోజు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్ని తమ రాష్ట్రాల్లో సీనియర్ ముఖ్యమంత్రులు కూడా సీనియర్ నాయకులు కూడా ఇంప్లిమెంట్ చేసే స్థాయికి ఆయన విజన్ ఆలోచన ఉంది అంటే అది చూసి నేర్చుకోవాలి. కానీ నీకన్నా చిన్నవాడు ఇంత గొప్పగా పరిపాలిస్తుంటే చూసి సహించలేక ఉడుక్కుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ 55 ఏళ్ళు వచ్చింది వార్డు మెంబర్కి కూడా గెలవల అమిత్ షాకి చెప్పి ఆడిస్తానంటాడు. ఏం చంద్రబాబు నాయుడికి చెప్పింది అయిపోయింది, ఇంకా అమిత్ షాకి చెప్పి ఆడిస్తాడంట. అమిత్ షా ఏం మర్చిపోలేదు, కొండకొచ్చినప్పుడు